ఏపీ రాజకీయాల్లో ఒక విచిత్రమైన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శిస్తేనే ప్రస్తుతం జగన్ గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది అనేది నిజంగా ఒక విచిత్రమైన వార్త దీనికి సంబంధించి ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారు ఎవరి అనాలసిస్ వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు అయితే దానికి సంబంధించి కొన్ని రీజన్స్ మనం చూసుకుంటే కనుక ప్రధానంగా తమ్ముళ్ళు లేవనెత్తుతున్న అంశాలే ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తున్నాయి తెలుగు తమ్ముళ్ళు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని విమర్శిస్తేనే ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు అని చెప్పి ప్రతిపక్షం ఫీల్ అవుతుందని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారిని ఎప్పుడు తిడుతూ ఉంటేనే వైఎస్ఆర్సీపీ నాయకులుగా ప్రజలు మమ్మల్ని గుర్తొస్తారే అనే ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నారని దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎందుకంటే గతంలో ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులందరూ చంద్రబాబు గారిని మూకుమ్మడిగా టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ అయితే ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు సంబంధించి ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా గతంలో చంద్రబాబు అది చేశారు ఇది చేశారు అసలు మీ వల్లే ఇప్పుడు ఈ ఘటన జరిగింది అనే తప్పును టీడీపీ మీద రుద్దే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తోంది అనేది ప్రధా ప్రధానంగా ఎదురుదాడికి సిద్ధం అనేది గతంలో జరిగిన బోటు ప్రమాదం విషయంలో అప్పుడు బోటు ప్రమాదం మీద ప్రశ్నిస్తే చ అప్పుడు అవంతి శ్రీనివాస్ గారు చంద్రబాబు గారిని తిట్టడం గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల అలా జరిగిందని కల్తీ మద్యం గురించి మధ్యం జరాల గురించి ఏమైనా మాట్లాడితే మంత్రి నారాయణ స్వామి ఆయన కూడా చంద్రబాబు గారి మీద విమర్శలు చేయడం తాజాగా దేవాలయాల మీద జరుగుతున్న వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో దాని మీద జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ విమర్శలు చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం అటువంటి ఆ జరిగిన దాడులకు తర్వాత తదుపరి చర్యలు తీసుకునేదానికి వివరణ ఇవ్వకుండా చంద్రబాబు గారి మీదే విమర్శలు చేస్తున్నారు పదే పదే తెలుగు తమ్ముళ్ళు సారీ పదే పదే మంత్రి అనేది తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నమాట విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో వెండి రథానికి సంబంధించిన విగ్రహాలు మాయమైతే అది మాయమయ్యాయి అనేది చాలా స్పష్టంగా అవుతుంది కానీ వైసీపీ వచ్చాక ఆ రథం అసలు వాడలేదు గతంలో టీడీపీ హయాంలోనే వాడేం కాబట్టి అప్పుడే పోయి ఉంటాయి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా మంత్రి ఇస్తున్న వివరణ పూర్తిగా అంటే ఏ తప్పు జరిగినా అది చంద్రబాబు మీద తోసేసే పనిలోనే మంత్రులు ఉన్నారు అనేది అంటే ఇక్కడ తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు చెప్తుంది టీడీపీ నేతలు చెప్తున్నది ఏంటంటే ఏ ఘటన జరిగినా ఆ ఘటనకు కారణం చంద్రబాబే చంద్రబాబే అంటే తప్ప వాళ్ళు ఆ మంత్రి పదవుల్లో ఉండలేకపోతున్నారు వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళని కాపాడుకోవడానికి చంద్రబాబు గారిని వాడుకుంటున్నారు ఒక రకంగా జగన్ క్యాబినెట్లో మంత్రులు వాళ్ళ పదవుల్లో కొనసాగుతున్నారంటే అది చంద్రబాబు గారి వల్లే చంద్రబాబు గారే దానికి కారణం అంటే నెగిటివిటీని కూడా పాజిటివ్గా మార్చుకొని చేసుకుంటున్న ప్రచారం అనుకోవాలో మొత్తానికి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి పదవులు నిలబడుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు గారే అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్